మెయిన్ గా వీళ్ళందరూ కలిసి కూర్చుని చేసే కుట్ర ఇదే, హౌ టు క్రియేట్ డిఫరెన్సెస్ బిట్వీన్ కమ్మా అండ్ కాపు కమ్యూనిటీ. సో అందులో భాగంగానే ఇందాక నేను చూశాను, కొలిగిపూడి గారు కూడా అన్నారు, ఒక ప్రముఖ దర్శకుడితో ట్వీట్స్ పెట్టించారని కూడా అన్నారు. ఎందుకంటే కులాలని స్పెసిఫిక్ గా అక్కడ ప్రస్తావించడం జరిగింది. ఎస్, హీ వాజ్ ఎ వెరీ పాపులర్ డైరెక్టర్, ఈవెన్ నౌ ఆయన ట్వీట్లకి విపరీతమైన ఫాలోయింగ్ ఉంది కాబట్టి పర్హాప్స్ దే వుడ్ హావ్ రిక్వెస్టెడ్ హిమ్. ఎందుకంటే రెండు సినిమాలు కూడా తీస్తున్నారు కాబట్టి, ఎందుకంటే వ్యక్తిగతంగా నేను రామ్ గోపాల్ వర్మ గారు మేము మాకు ఈ మధ్యన టచ్లో లేం కానీ ఎస్ వీ హ్యావ్ గుడ్ రిలేషన్. ఆ రెండు సినిమాలు తీస్తున్నప్పుడు డెఫినెట్గా న్యాచురల్గా దేర్ విల్ బి అన్ ఎఫినిటీ. అది ఆయన పర్సనల్ ఫీలింగ్గా కాదా అన్నదే ప్రస్తుతానికి మనకు అప్రస్తుతం. కానీ ఇక్కడ మన నా లిమిటెడ్ పాయింట్ ఒకటే ఇక్కడ వెంకటకృష్ణ గారు, అందులో ఆయన రెండు కులాలని ప్రత్యేకంగా ప్రస్తావించడం జరిగింది. అదే సందర్భంగా ఇప్పుడు ఈ సినిమాలు కూడా వస్తున్నాయి కాబట్టి దీన్ని మనం తేలికైన అంశంగా మనం తీసిపడేయకూడదు. ఫ్యాన్స్ చాలా అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉంది, బికాస్ దే విల్ ట్రై దేర్ బెస్ట్. ఎందుకంటే ఈ కులాల మధ్యన చిచ్చుకి దారుణంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి రాజకీయంగా. మనం కొన్ని కొన్ని సాక్షి కథనాలు, పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్న మాటలు, ఆయన కులంతో ఏమంటారు, ఆయన కులం వాళ్ళు ఏమంటారు, మా కులానికి నువ్వు ఇలా చేస్తున్నావు, మా కులానికి చెడ్డ పేరు తీసుకొస్తున్నావు అని చెప్పి ఇద్దరు ముగ్గురు ఆయన కులంలో ఉన్న నాయకులకే వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా సరే స్క్రిప్ట్ ఇచ్చి నువ్వు ఇలా మాట్లాడాల్సిందే లేకపోతే పోస్ట్ పీకేస్తానంటారు. ఇంకా వాళ్ళకి తప్పదు, అది సంబరాలు రాంబాబు అయినా లేదంటే కొట్లో సత్యనారాయణ గారు అయినా ఎవరైనా కూడా తప్పదు అలా మాట్లాడాలి. ఎందుకంటే దే ఆర్ కంపెల్డ్ టు డూ దట్. బట్ దాని ఇంపాక్ట్ ఉంటుంది అని అనుకుంటున్నారు, కానీ పెద్దగా ఉండదు, ఎంతో కొంత ఉంటుంది. మన ప్రయత్నం మనం చేయాలి కదా అని చెప్పి మా వాళ్ళు ఈ కులాల మధ్యన కుట్రకి ఈ సినిమాలో, ఎందుకంటే ఒక సినిమాలో హీరో కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఆయన కాబట్టి, ఇంకో సినిమాలో మెయిన్ హీరో కాపు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కాబట్టి వీళ్ళు చెప్పినట్టుగా ఆ సినిమాని విమర్శించడం, వాళ్ళు అన్నట్టుగా స్పెసిఫిక్గా ఈ సినిమాను విమర్శించడం డెఫినెట్గా